హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగుల మహాధర్నా జరుగుతోంది. ఆందోళనకు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అటెండ్ అయ్యారు. సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. కేసీఆర్ కు బుద్ధి చెప్పడానికి 10 సంవత్సరాలు పట్టింది, కానీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి 5 సంవత్సరాలు కూడా అవసరం లేదని మనం చేస్తున్నాం. మీరెక్కడైతే చిక్కడపల్లిలో చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర నిరుద్యోగ యువకులంతా కోచింగ్ తీసుకుంటారు, కేసీఆర్ పాలనలో ఏ నోటిఫికేషన్లు వస్తాయని ఎదురు చూస్తూ తమ జీవితాలు పణంగా పెట్టి అప్పులు వేసి పస్తులుంటూ ఈరోజు కోచింగ్ తీసుకున్నటువంటి యువత దగ్గరికి మీరు వెళ్ళారో, ఈరోజు అదే యువతను ఈరోజు మోసం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏ యువత దగ్గరికి వెళ్ళి మీ యొక్క రాహుల్ గాంధీని తీసుకొని మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి, నిరుద్యోగుల సమస్య పరిష్కారం చేస్తానని చిక్కడపల్లి లైబ్రరీ సాక్షిగా, చిక్కడపల్లిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ రోజు మీరు ఒట్టు పెట్టుకొని మీరు అదే నిరుద్యోగ యువతను ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మోసం చేస్తూ ఉన్నాడని మనం చేస్తూ ఉన్నాను. అందుకే ఈ రాష్ట్రంలో మన బ్రతుకు ఇంతకుముందు చెప్పినట్టు పెనం మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఒక దిక్కు కేసీఆర్ కుటుంబం తెలంగాణ దోచుకుంటుంది, ఈ కేసీఆర్ కుటుంబం పోవాలి, ఈ పీడ విరగడ కావాలని యువకులంతా విద్యార్థులంతా మార్పు కోసం ప్రయత్నం చేస్తే ఈరోజు మార్పు మరి ఒక కుటుంబం పోయి ఇంకో కుటుంబం వచ్చింది, కేసీఆర్ కుటుంబం పోయి సోనియా గాంధీ కుటుంబం వచ్చింది, కేసీఆర్ దోపిడి పోయి ఈరోజు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి దోపిడి వచ్చింది. ఈరోజు ఎవరికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి లాభం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు లాభం జరిగింది. తెలంగాణలో కేసీఆర్ పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి లాభం జరిగిందంటే రేవంత్ రెడ్డికి లాభం జరిగింది. ఎవరికి లాభం జరిగిందంటే మంత్రులైనటువంటి కాంగ్రెస్ పార్టీలకు నాయకులకు లాభం జరిగింది. ఎందుకంటే ఎవరికి వారే ఎమ్మినా తీరే ఎక్కడ దొరికితే అంత దోచుకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. మంత్రులు ఇష్టారాజ్యంగా ఈరోజు తెలంగాణ ప్రజల మీద పడి దోచుకున్నటువంటి పరిస్థితి, ఈరోజు ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా టీఆర్ఎస్ చేస్తే మేము తక్కువ తిన్నామా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీని తలదండే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలను, బడుగు బలైన వర్గాల ప్రజలను, రైతులను అనేక రకాలుగా వేధింపులకు గురిస్తున్నారు, వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు, పోలీసులను పెట్టి వేధిస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలలో బతుకు మారాల, నిజమైనటువంటి మార్పు రాలా. మార్పు వచ్చిందంటే కేసీఆర్ కుటుంబం పోయి మరి రేవంత్ రెడ్డి వచ్చాడు, కేసీఆర్ కుటుంబం పోయి సోనియా గాంధీ కుటుంబం వచ్చింది, అదొకటే మార్పు. గులాబీ జెండా పోయి ఈరోజు చేయి గుర్తు జెండా వచ్చింది తప్ప ఈ రాష్ట్రంలో ఏ మార్పు రాల. అనేక రకాలుగా ఈరోజు అదే అవినీతి కొనసాగుతూ ఉంది, అదే దోపిడీ కొనసాగుతూ ఉంది, అదే పోలీస్ నిర్బంధం కొనసాగుతూ ఉంది, అదే దౌర్జన్యం కొనసాగుతూ ఉంది, అదే అధికార దుర్వినియోగం కొనసాగుతూ ఉంది, అదే రకమైనటువంటి పార్టీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పాలనలో మార్పు రాలేదు, ప్రభుత్వ విధానంలో మార్పు రాలేదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ విధానంలో మార్పు రాలేదు. మార్పు వచ్చింది ఒకటే జెండాలోనే, మార్పు వచ్చింది ఒకటి పార్టీలోనే, మార్పు వచ్చింది ఈ కుటుంబం పోయి కాంగ్రెస్ కుటుంబం వచ్చింది తప్ప నిజంగా ఈరోజు తెలంగాణ అమరవీరులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూడినటువంటి ప్రభుత్వము గత 10 సంవత్సరాలలో రాలేదు, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా కాలేదు. నిజమైనటువంటి ప్రజాసమ్య ప్రభుత్వం రాలే. ఆ ప్రజాసమయం ఎక్కడొచ్చిందంటే ప్రజలను దోపిడీ చేయడంలో మాత్రం కాంగ్రెస్కి వచ్చింది. పూర్తి స్వేచ్ఛ ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఎవరినైనా బెదిరించవచ్చు, ఏ పోలీస్ అధికారినైనా పెట్టి అధికార దుర్వినియోగం చేయవచ్చు. ఆ రకంగా స్వేచ్ఛ వచ్చింది, అదే మార్పు వచ్చింది తప్ప టీఆర్ఎస్ పార్టీ దోపిడి పోయి కాంగ్రెస్ పార్టీ దోపిడి వచ్చింది ఈ యొక్క మార్పే వచ్చింది.
నిజంగా ప్రజా పాలన ఈ రాష్ట్రంలో రాలేదు. అందుకే మనమందరము ఈరోజు ఈ నిరుద్యోగ యువత కండగా నిలబడాల్సినటువంటి సమయం ఉంది. మనము కలిసికట్టుగా ఏదైతే ఏ ఉద్యోగస్తులైతే ఏ యువత అయితే 10 సంవత్సరాల క్రితం తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నారో వాళ్ళ ఆకాంక్షల సాధన కోసం ఈరోజు ప్రయత్నం చేయాలి. ఏదైతే 1500 మంది ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో అమర వీరులయ్యారో బలిదానమయ్యారో వాళ్ళ ఆకాంక్షల కోసం మనం పోరాటం చేయాలి, వాళ్ళ ఆత్మశాంతి కోసం పోరాటం చేయాలి. నేను అడుగుతా ఉన్నాను, మీరు అనేక రకాల హామీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామని ఇచ్చారు కదా, ఎందుకు ఈరోజు ఆ హామీలు అమలు చేయడం లేదో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. ఏ ఒక్కటి కూడా, అది మహిళలకు సంబంధించినటువంటి డిక్లరేషన్ కావచ్చు, అది రైతులకు సంబంధించిన డిక్లరేషన్ కావచ్చు, అది బీసీ వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక డిక్లరేషన్ కావచ్చు, లేక ఇది మైనార్టీలకు డిక్లరేషన్ కావచ్చు, ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి లేదు, చేయడానికి చిత్తశుద్ధి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఎంతసేపు ప్రభుత్వము వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పోటీల కారణంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించారో ఈరోజు మార్పు కూడా అక్కడే జరిగింది. గతంలో